ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు చదువుతున్నది సత్యం ప్రసాద్. ముందుగా వార్తల్లోని వివరాలు. జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలంతా ఒకే చోట ఎక్కువ మంది గుబిగూడరాదని సూచించారు. ప్రజలంతా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రజలంతా ఆనందంగా విజయదశమి పండుగ జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. పంటలు, చెరువులు, వాగులు, వంకలు ప్రమాద స్థాయికి మించి కొన్ని ప్రాంతాల్లో ప్రవహిస్తున్నందున అందరూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా సెలవుల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలను సచివాలయ సిబ్బంది అందజేయాలని జేసీ రాజశేఖర్ ఆదేశించారు. గురువారం నగరంలోని 5వ డివిజన్ సాంబయ్య కంట్రిక సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది హాజరు శాతాన్ని పరిశీలించారు. పలు రకాలైన రికార్డులను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా నిర్దేశించిన సమయానికి సచివాలయానికి వచ్చి హాజరు శాతాన్ని బయోమెట్రిక్లో నమోదు చేయాలని, వెళ్ళేటప్పుడు కూడా బయోమెట్రిక్లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా రెవెన్యూ రికార్డులను పక్కాగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ఫైళ్లను సక్రమంగా మెయింటైన్ చేయాలన్నారు. ప్రజలకు సచివాలయానికి సంబంధించిన 543 రకాలైన సేవలపైన అవగాహన కల్పించి వాటి సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో చిత్తూరు జిల్లా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో ఏర్పాటు చేయబడిన జనరల్ నర్సింగ్ వైఫరి 3 సంవత్సరాల కోర్సు మొదటి సంవత్సరంలో అడ్మిషన్ కొరకు అర్హులైన మహిళా పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు డిఎండిహెచ్ఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మంజూరైన సీట్లలో 4% మించకుండా ఎంపిక చేయబడ్డని తెలియజేశారు. ఇంటర్మీడియట్ తత్సమాన పరీక్షల్లో 40% స్కూళ్లలో ఇంగ్లీష్ సబ్జెక్టు గుర్తించబడిన బోర్డు నందు ఉత్తీర్ణత సాధించి ఉండాలని, అభ్యర్థులు రాష్ట్ర ఓపెన్ స్కూల్ లేదా కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన ఓపెన్ స్కూల్ విద్యార్థులు అర్హులని, ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వమని తెలియజేశారు. ఉచిత కోటా కింద ప్రవేశం కొరకు అర్హులైన అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు ఫారంను 12వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గడువును పొడిగించామని, కావున ఆసక్తి గల అభ్యర్థులు 25వ తేదీ లోపల వెబ్సైట్లో దరఖాస్తును పూరించి రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలు మాత్రం చలనా రూపంలో జమ చేసి కుల, ఇతర విద్యార్హత నమూనా కాపీలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రెడ్డిగుంట చిత్తూరు కార్యాలయంలో 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల సంప్రదించాలని తెలియజేశారు. జిల్లా పరిషత్లోని ఉద్యోగులు, రాజకీయ నాయకులు కలిసి జిల్లా కోసం పనిచేయాలని, అప్పుడే జిల్లా అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం జిల్లా పరిషత్లోని వివిధ విభాగాలను జెడ్పీ చైర్మన్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బంది సకాలంలో కార్యాలయానికి చేరుకొని బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకోవాలని, సెలవులు కావాలంటే పై అధికారుల నుంచి ముందే అనుమతి పొందాలని, కార్యాలయంలో విధులు పారదర్శకంగా నిర్వహించాలని తెలియజేశారు. ఉద్యోగ నిర్వహణలో ఏదైనా సమస్య ఉంటే జెడ్పీసీఈఓతో పాటు తనకు కూడా చెప్పవచ్చునని తెలిపారు. సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరం కలిసి పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని, జిల్లాలో పలు అభివృద్ధి పనులకు జిల్లా పెద్దలు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సహకారం తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో వర్షాలు బాగా పడుతున్నాయని, సాగునీరు, తాగునీరు సమస్య కొరత తీరుతాయని, జిల్లాను వ్యవసాయ పరంగా, పరిశ్రమల పరంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓతో పాటు పలువురు జెడ్పీటీసీలు పాల్గొన్నారు. చిత్తూరు రూరల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో బంగారుపాళ్యం మండలం నేషనల్ హైవే KG17 వద్ద గురువారం ఉదయం చిత్తూరు SCB ఇన్స్పెక్టర్ శ్రీరాములు ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, చిత్తూరు రూరల్ SI, ఇంటెలిజెన్స్ SI సిబ్బంది కలిసి చిత్తూరు సెబ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్
ఆయిషా బేగం ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పలమనేరు వైపు నుంచి ఒక తెలుపు రంగు కారులో ఇద్దరు వ్యక్తులు వేగంగా వస్తూ ఉండగా అధికారులు చూసి కారును ఆపారు। కొంత దూరంలో వాహనంను నిలుపుదల చేసి తనిఖీ చేయగా అందులో 20 మద్యం గల బాక్సులను 480 ఒరిజినల్ చాయిస్ విస్కీ 480 బాక్సుల సిల్వర్ కప్ బ్రాండీ మొత్తం 960 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రంలో గల కొనుగోలు చేసి కేజీ సత్రం గ్రామంలో పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి వచ్చినట్లు 39 సంవత్సరాల వయసు కలిగిన ఆర్ రెడ్డపరాజు వీకోట మండలానికి చెందిన వ్యక్తి తెలుగు భీముడు 50 సంవత్సరాల వయసు కలిగిన నిందితుల ఇద్దర్ని అరెస్ట్ చేసి కర్ణాటక మద్య బాక్సును కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి డిమాండ్కు తరలించినట్లు సిఐ బి శ్రీరాములు తెలియజేశారు। కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్ఐ పృథ్వీ చిత్తూరు రూరల్ ఎస్ఐ మోహన్ బాబు డిటిఎఫ్ ఎస్ఐ మస్తాన్ వల్లి హెడ్ కానిస్టేబుల్ రామదాసు సుబ్బయ్య శ్రీనాథ్ రెడ్డి కృష్ణయ్య సుబ్రహ్మణ్యం కానిస్టేబుల్ దసరథ వెంకటరమణ వీరాస్వామి నాగరాజు మమత శ్వేత కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు। అక్కా చెల్లెమ్మల జీవితాల్లో ఆనందం నింపడానికే సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఉద్ఘటించారు। గురువారం చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం రామభద్రాపురం కొత్తపల్లి పంచాయతీలలో వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా కానుకగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని మహిళల కోసం ప్రవేశపెట్టారని దసరా సమయంలో మహిళలు ఇబ్బంది పడకూడదని వడ్డీ కట్టలేక ఇబ్బందులు పడుతున్న మహిళల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నారని ఆయన తెలియజేశారు। ప్రతి ఒక్క మహిళ జగనన్న ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇబ్బందుల నుండి బయటపడి దసరా ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఆయన తెలియజేశారు। మహిళా పక్షపాతిగా ఎన్నో సంక్షేమ పథకాలను మహిళల కోసం ఆయన ప్రవేశపెట్టారని ఇంటి పట్టాలు కూడా మహిళల పేరుతోనే ఇస్తున్నారని అమ్మఒడి ఖాతా కూడా మహిళల పేరుతోనే తెరిపిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు। అనంతరం మెగా చెక్కును పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలగణేష్ తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎంపీపీ ప్రసాద్ రెడ్డి జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య ఏపీఎం ఈశ్వరి సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ అంతర్ దాక్కుండా ఆ రోజు చెప్పాడు ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతి అక్కకు ప్రతి చెల్లెకు ఎంత బాకీలు ఉన్నా వాళ్లకు ఉన్న వాళ్ళపైన బ్యాంకుల్లో ఉన్న వడ్డీతో సహా నేను తీర్చి మీకు మళ్ళా మీ కార్యక్రమాల్లో మీ రద్ద బలోపేతం కావాలని సున్నా వడ్డీకే మీ అందరికీ జమ ఇస్తాననేసి కూడా చెప్పిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు చిత్తూరు రూరల్ మండలం చెల్లోపల్లి పంచాయతీ ఏనుగుంటపల్లి ఎస్టీ కాలనీలో వంకలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గ్రామ ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయని గ్రామస్తులు చిత్తూరు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులకు విన్నవించుకున్నారు। ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో సందర్శించి వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు। ఈ కార్యక్రమంలో పిఆర్ఈ చంద్రశేఖర్ డిప్యూటీ ఈ విజయ్ కుమార్ ఏఈ శ్రీనివాసులు మండల కన్వీనర్ త్యాగరాజు సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈయనకు తెలుసు ఏమమ్మా ఇదే మీ ఊర్లో ఎందుకు నిద్ర ఫీవర్ సర్వే కార్యక్రమం సక్రమంగా నిర్వహించడం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆ కార్యక్రమాన్ని ఆపాలని డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా అనుమతి లేని మెడికల్ షాపుల వద్ద నుంచి మందులు కొనుగోలు జరుగుతోందని గర్భిణీ మహిళల డేటా సక్రమంగా చేయడం లేదని ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహాలతో పాటు చిన్నపిల్లలకు వేయాల్సిన వ్యాక్సిన్లను కూడా వేయలేకపోతున్నామని
వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ భాస్కర్ తెలియజేశారు. గురువారం ఉదయం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిసిహెచ్ఎస్ లు, టీబీ అధికారులు, ఇమ్యూనైజేషన్ అధికారులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఉద్ధృతి చిత్తూరు జిల్లాలో ఇంకా తగ్గలేదని, 20% మంది కరోనా నిబంధనలు పాటించడం లేదని, ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఒక పోలీసు శాఖ కూడా వైద్య ఆరోగ్య శాఖకు ఈ విషయంలో మరింత బాధ్యత ఉందని, 5 రకాల నిబంధనలు అమలు చేయడంలో విఫలం అవుతున్నారని, ఫీవర్ సర్వే సక్రమంగా నిర్వహించడం లేదని, 50% కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చేస్తున్నారని, ప్రస్తుతానికి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. కరోనా బాధితులు చాలా మంది ఇళ్ల వద్దనే ఉంటున్నారని, వారి ఆరోగ్యం పట్ల సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం లేదని, ట్రయల్స్ ట్రీట్మెంట్ ట్రేసింగ్ అమలులో సరైన బాధ్యత తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అనుమతి లేని పరమశిష్యులు ఉన్న దుకాణాల వద్ద డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం జరుగుతోందని, ఈ కార్యక్రమాన్ని అరికట్టాలని డ్రగ్ ఇన్స్పెక్టర్లకు చెప్పడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టడం జరిగిందని, నివేదిక వచ్చిన తర్వాత వీడియోల ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల మేరకు ఎన్హెచ్ఎంలో ఉద్యోగాల భర్తీకి తగు చర్యలు తీసుకోవాలని, భవనాల మరమ్మతులకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గర్భిణీ స్త్రీలను గురించి వారికి సక్రమంగా వైద్య సహాయం అందించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా 2 జీవితాలు బలి అవుతాయని, కాన్పుల తర్వాత పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో అజాగ్రత్త చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ అధికారి డాక్టర్ రమేష్ బాబు, ఎంహెచ్ఎం డాక్టర్ శరవణ శ్రీనివాస్, డాక్టర్ సుదర్శన్, డిఎంఓ వేణుగోపాల్, ఎస్ఓ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పింఛన్ పంపిణీలో ఈ నెల నుంచి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఏ నెల పింఛన్ను ఆ నెలలోనే 5వ తేదీ లోపల పొందాల్సి ఉంది. 5వ తేదీ లోపల తీసుకుని వారి పింఛను ఆ నెల వరకు రద్దవుతుంది. ఇలా జిల్లాలో వివిధ కారణాలతో ఈ నెల 5వ తేదీ లోపల పింఛన్ పొందని వారి 7656 మంది ఉన్నారని, వీరికి అందాల్సిన 1.75 కోట్ల సొమ్ము ప్రభుత్వ ఖాతాలో పడిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో డయాలసిస్, నియమనిచ్చువ కాకుండా మిగిలిన 5,08,024 మంది పింఛన్లు ఉన్నాయని, గతంలో 1, 2, 3 తేదీల్లో వాలంటీర్లు పింఛన్లను పంపిణీ చేసేవారని, ఆ 3 రోజుల్లో తీసుకోని వారికి మరో నెలలో ఇచ్చేవారని, కొత్త నిబంధనల ప్రకారం 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇలా అక్టోబర్ నెల పింఛన్లను 5,378 మందికి, అంటే 98.49% పింఛన్ను పంపిణీ చేసినట్టు తెలియజేస్తారు అధికారులు. 7656 మంది పింఛన్లు వివిధ కారణాలతో పొందలేకపోయారు. అక్టోబర్ నెలకు గాను 116.72 కోట్లకు గాను 114.97 కోట్లు పంపిణీ చేశారని, 1.75 కోట్లు పింఛన్దారుల సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమ అయిపోయిందని అధికారులు తెలియజేస్తారు. ఈ సొమ్మును లబ్ధిదారులు వచ్చే నెల కూడా పొందలేరని వారు స్పష్టం చేశారు. జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జడ్పీ పాలకవర్గం కొలువుదీరినప్పటి నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ఊపందుకోలేదు. ఇటీవల జడ్పీ చైర్పర్సన్ శ్రీనివాసులు, వైస్ చైర్పర్సన్లు రమ్య బాధ్యతలు చేపట్టగా, మరో వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి రేపో మాపో పూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన ఛాంబర్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. ఈలోపు కీలకమైన 7 విభాగాలకు సంబంధించిన స్థాయి సంఘాల సమావేశం కావాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపల వీటి ఏర్పాటుకు జడ్పీ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. 65 మంది జడ్పీ టీసీలకు స్థాయి సంఘాలలో చోటు కల్పిస్తారు. వ్యవసాయం, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, సాంఘిక, మహిళా సంక్షేమం, ఇలా 7 విభాగాల్లో స్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఇవి తమకు కేటాయించిన పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు
లోటు పట్టను పాలక వర్గానికి నివేదిస్తాయి. గోనె సంచుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం డీలర్లకు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడిఎఫ్ ప్రారంభం నుంచి సరుకులు పంపిణీ చేసిన తర్వాత ఖాళీ గోనె సంచుల ద్వారా వచ్చే ఆదాయాన్ని డీలర్లకు చెందే విధంగా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కొనసాగించాలన్నారు. 2019లో కమిషన్ పెంచడంతో పాటు ఖాళీ గోనె సంచులపై డీలర్లకి హక్కు కల్పించిన విషయం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కరోనా కారణంగా జూట్ మిల్లులు పనిచేయకపోవడంతో గోనె సంచులు అవసరానికి తగినన్ని అందుబాటులో లేనందున డీలర్ల వద్ద ఖాళీ సంచులను సివిల్ సప్లయర్స్ కార్పొరేషన్ 20 రూపాయల చొప్పున చెల్లించి తీసుకుందని గుర్తు చేశారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఖాళీ గోనె సంచులను తిరిగి ఇవ్వాలన్న ఉత్తర్వులను ఈ నెల 30వ తేదీ లోపల ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వచ్చే నెల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల వ్యయ వివరాలను నిర్ణీత గడువు లోపల అందజేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ఫలితాలు విడుదలైన తేదీ నుంచి 45 రోజుల వ్యవధి లోపల గెలిచిన ఓడిన వారందరూ ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలను సంబంధిత ఎన్నికల అధికారికి అందజేయాలని సూచించారు. నిర్ణీత గడువు లోపల వ్యయ వివరాలను అందించని అభ్యర్థులు నిబంధనల ప్రకారం పదవిని కోల్పోవడమే కాకుండా 3 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనే అర్హతను కోల్పోతారని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇంటి నుంచి అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి బుధవారం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందిందని సిఐ యుగంధర్ ప్రకటనలో తెలియజేశారు. ఆయన వివరాల మేరకు చిత్తూరు నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన 23 సంవత్సరాల భరత్ అనే బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కరోనా నేపథ్యంలో గత కొంతకాలంగా ఇంటి నుంచే పనిచేసేవాడు. పొదుపు చేసుకున్న సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాడు. అందులో నష్టాలు రావడంతో తీవ్ర ఆవేదనకు గురైన భరత్ మంగళవారం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో అతని అన్న నవీన్ కుమార్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కర్ణాటక రాష్ట్రం కేఆర్పురం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి చనిపోయాడు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు మృతుడి బంధువులు కేఆర్పురానికి వెళ్లారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే ఫస్ట్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.